ఏంటయ్యా రాత్రిపూట కూర్చొని లెక్క పెట్టుకుంటున్నావు? అడిగి డబ్బులు పంపించాలి. మొన్నే కదా పంపించావు. పంపించాను, మళ్ళీ పంపించమని చెప్పి ఉత్తరం రాశాడు. ఎంత? 5000. 5000? ఆ ఎందుకు? ఎందుకంటే ఇంజనీర్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివించేటప్పుడు ఎందుకు ఏమిటి అని చెప్పి అడగకూడదు. వాళ్ళకి ఏం కావాలో మనం పంపించాలి అంతే, లేకపోతే వాడు బాధపడతాడు. ఇదిగో లెక్కెట్. మొన్నే కదా లెక్క పెట్టుకున్నావు, 300 చిల్లర ఉంది. ఇంతలో ఏమైనా పిల్లలు పెట్టిందా? అవును కదా, 300 కదా ఉంది. 5000 అంటే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు. ఏంటి దసరా మామూలకేనా? రెండు తొందరగా వెళ్ళండి, అయ్యగారు పడుకోబోతున్నారు. పోయిన ఏడాది మీద 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. చూడమ్మా, సూరితో ఓసారి నన్ను కలవమని చెప్పు. ఎందుకు బాబు? ఏం లేదు, ఆపరేషన్ అవసరం అనిపిస్తుంది. ఇప్పుడైతే అంత డబ్బు కూడా ఖర్చు కాదు. ఆపరేషన్? ఈ మాట ఆయనకి చెప్పకండి. ఏ? మా బాబు చదువు కోసం డబ్బు దొరక ఆయన చిరాకు పడుతున్నారు. ఈ సంగతి తెలిస్తే ఆడి చదువు ఆపేస్తారు. సరే, ప్రస్తుతానికి మందులు వాడమ్మా, తర్వాత చూద్దాం. ఏరా సూరి, ఈ డబ్బంతా నీ వల్లనే వచ్చింది, అందుకు సగం నువ్వు తీసుకో, సగం మేము 4 పంచుకుంటాం. కాదులేరా, అందరి వల్ల వచ్చింది, నలుగురితో పాటు నాకు ఎంత వస్తే అంత ఇవ్వండి. మీ అబ్బాయికి 5000 పంపించాలన్నావు కదరా. పంపిస్తాను, ఇదిగో దీంట్లో ఎంత వస్తే అంత. తగ్గిందనుకో మీరు నాకు అప్పు ఇవ్వండి, నెల తీసుకుందరు. కానీ ఏంటయ్యా అన్ని నువ్వే తినేస్తున్నావు? నీ పద్ధతి చూస్తే రైల్లో మొత్తం నువ్వే తినేసిలా ఉన్నావు. ఆడి కొంచెం కొత్త వచ్చమన్నవా? కాదండి, హైదరాబాద్ అండి. ఇక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. ఎవరు? సత్యబాబు అండి. ఏమండి? దీనికి వెళ్ళానండి. థ్యాంక్స్ బాబు. దాని ఏముందండి, నేను కూడా వాచ్మెన్నే కదండి. ఎక్కడండి? హైదరాబాద్ క్లబ్లో అండి, ఆఫీసర్ క్లబ్ అండి. అది కూడా పెద్ద గేట్ అండి. మరి ఎక్కడికి ఎందుకు వచ్చారండి? మా అబ్బాయి చదువుకుంటున్నాడండి, ఇంజనీర్. హైదరాబాద్ అయితే ఇక్కడ చదువుకోవడం ఏంటండి? టికెట్ ఇక్కడ దొరికిందండి. మా ఊరు తెలుసా అండి? ఎవరండి? సత్యబాబు అండి. ఎర్రగా పొడుగ్గా అందంగా ఉంటాయండి. నా పోలిక కదండి, అలా పోలిక అండి. ఎక్కడ ఉంటాడండి? ముందుగా వస్తే క్యాంటీన్లో ఉంటారండి. క్యాంటీన్ అంటే కాపోట్లు అండి. అదిగో నాకు కనబడుతుంది, అదేనండి. అదేనండి. తప్పకుండా, ఇది లెక్చరర్ లైన్ వేస్తోంది. జీవి గారు, ఈ నెలలో మీ క్రెడిట్ చాలా ఉందండి. ఏమిటండి, ఏదో ఇవ్వని మనుషులను అడిగినట్టు అడుగుతున్నారు. ఓ చెక్కి లభిస్తాడంటే డబ్బు అలా వస్తుంది. చూడండి, మా ఫాదర్ స్టేట్స్ వెళ్ళారు, ఆయన రాగానే ఏం కావాలి? ఇడ్లీ, దోశ, పూరియా, ఉప్మానా, పొంగలా, పెసరట, మరి ఏం కావాలండి? మా అబ్బాయి. మీ అబ్బాయి కావాలంటే బయట కూర్చోండి, ఇక్కడ కూర్చోకూడదు. వాచ్మెన్ గీచి మీద బయటకి వెళ్ళి కూర్చోండి. కాదు మా అబ్బాయి, సత్తి బాబు లేదు, గిత్తి బాబు లేదు, బయటకి వెళ్ళి కూర్చోండి. పొడుగ్గా ఎర్ర పొడుగు లేదు, పొట్టి లేదు, ముందు బయటకి వెళ్ళవా. ఏండి వాచ్మెన్ గారండి, కనపడలేదండి. ఈరోజు రాలేదేమోనండి. అవును, మీ దగ్గర అడ్రస్ ఏమైనా ఉందండి? అడ్రస్ అండి, మనీ ఆర్డర్ పంపించే కాగితం ఉందని అది పనికొస్తుంది. పనికొస్తుంది, చూపించండి. ఎవరు మీరు? ఎవరు కావాలి? మా అబ్బాయి కోసం వచ్చానండి. అబ్బాయా? ఎవరా అబ్బాయి? సత్యబాబు అండి. ఇక్కడ సత్యబాబు ఎవరు లేరే? అది మాణిక్యం గారి షెడ్డే కదండి. అవును. ఇది మార్కింగ్ గారు ఇల్లే కదండి. అవును. పైన ఉన్నాడండి మా అబ్బాయి. పైన జీవి గారు ఉంటున్నారయ్యా. ఎవరండి? జీవి గారు. పూర్తి పేరు ఏంటండి? జీవి సత్యనారాయణ. ఆడేనండి మా సత్యబాబు. ఆయన మీ అబ్బాయా? హాయ్. అంటే నీ కొడుక? హాయ్. నీ సొంత కొడుకేనా? హాయ్. నీకు పుట్టారా? హాయ్. ఏంటి నీకు పుట్టారా? అదేనండి, మా ఆవిడికి పుట్టాడు. అది మీ సొంత ఆవిడేనా? ఏండోయ్, మీ పద్ధతి ఏం బాగాలేదండి. నీకు పుట్టాడా, మీ ఆవి పుట్టాడా, ఇదేంటండి? అయినా ఈ వివరాలు అడుగుతున్నారు, తమకేంటి సంబంధం? రే, నువ్వు చెప్పింది
ఈయన గురించేనా? ఆడేనండి మా అబ్బాయి. రే సత్తి, సత్తి మీ పేరు సత్యబాబు అంటే ఇక్కడ ఎవరికి తెలియడం లేదురా. సరే సరే, ఇక్కడికి ఎందుకు వచ్చాం? డబ్బట్టుకొచ్చా పైకి రా, మాట్లాడుకుందాం. ఏంట్రా ఇది, మన గదేనా? ఎందుకు వచ్చావు అక్కడికి? ఎందుకేంట్రా, నీకోసమే వచ్చిన వాడి. కాలేజీకి ఎందుకు వచ్చావు? అదే, అక్కడ ఉంటావంటేనే వచ్చాను. ఆ వాచ్మెన్తో ఏం మాట్లాడావు? ఏం మాట్లాడాను? ఎవరని అడిగాడు, ఫలానా అని చెప్పాను. ఎవరి కోసం వచ్చారు అన్నాడు, ఫలానాళ్ళ కోసం వచ్చామని చెప్పాను. అంటే నా పేరు చెప్పావా? ఆ పేరు చెప్పకపోతే ఎలా తెలుస్తురా? సత్యబాబు కోసం వచ్చారన్నాను. రే సత్యబాబు అంటే ఎవరు తెలియదన్నారంటరా? తెలియదన్నారా? థ్యాంక్ గాడ్ బతికించావు. ఏరా, నువ్వు ఫలానా అని తెలిస్తే ఏమైనా ఇబ్బందా? అని కాదు, దాంట్లో చిన్న ప్రమాదం ఉంది. ఏంటి? ఏముంది? ఎంఏలు బిఏలు డాక్టర్లు ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళ కుర్రాళ్ళకి ఒక రకంగా మార్కులు వేస్తారు. రిక్షా వాళ్ళు, వాచ్మెన్లు, కూలీలు, రైతులు ఇలాంటి వాళ్ళ కుర్రాళ్ళకి ఒక రకంగా మార్కులు వేస్తారు. ఇందులో ఎవరికి ఎక్కువ వేస్తారు? వాళ్ళకి ఎక్కువ పడతాయి, మనలాంటి వాళ్ళకి తక్కువ పడతాయి. ఆర్మీ, ఈ సంగతి నాకు ముందే చెప్పవచ్చు కదరా. మామూలుగా మనీ ఆర్డర్ చేసేవాడివి, ఇలా సడన్ గా వస్తావు నాకేం తెలుసు. అరే 500 రూపాయలు అంటే మనీ ఆర్డర్ చేయొచ్చురా. 5000 రూపాయలు నేను ఎక్కడ మనీ? మనీ ఆర్డర్లో లక్షలు లక్షలు పంపిస్తున్నారు, నీ 5000 ఏమైపోతాయి? ఏంటోరా, పొరపాటు అయిపోయింది. సర్లేరా, ఇంకెప్పుడు చేయను కానీ ఇదిగో ఇదిగోరా. ఒరే అబ్బాయి, ఓ పని చేస్తే ఎలా ఉంటుందంట? ఏమిటి? నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి నేను ఫలానా కాదు, మా అబ్బాయి ఫలానా కాదు అని వాచ్మెన్ గారితో చెప్పేస్తే? ఏమీ అక్కర్లేదు. కింద మాణిక్యం గారు ఏమన్నా అడిగారా? పాపం ఆయన ఏమి అడగలేదు, నేనే చెప్పాను. ఏమని? నువ్వు మా అబ్బాయి అని చెప్పావు. ఏ, ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటే బయటి ఈయన వెళ్ళి కాలేజీలో అందరికి చెప్పేస్తే? ఇక్కడికి రావడం ఎంత తప్పు చేశానురా? అక్కడికి మీ అమ్మ అందరూ నువ్వెందుకే వెళ్ళడం అని చెప్పి ఓ పని చేద్దాం. కింద ఆయనతోటి ఇందాక నేను చెప్పిందంతా ఉత్తుదే అని చెప్పేసి వస్తాను. ఏం పర్లేదు, నేను చెప్తాను కదా, నీ మార్కులకి ఏమీ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఎప్పుడు ప్రయాణం? ఇప్పుడే కదరా వచ్చాను, ఈ రాత్రికుండి పొద్దున్నే వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉంటే నీ కాలేజీ కుర్రాళ్ళు వస్తే ఇబ్బంది కదా, ఆ మాట నిజమే. మధ్యాహ్నం బస్కి వెళ్ళిపోతానే. రే, మీ అమ్మ నీకు ఇష్టమని రవ్వలడ్లు చేసిందిరా, ఈ తిని ఎలా ఉన్నాయో చెప్పమందిరా. ఉత్తరం రాస్తానులే. ఉత్తరం జంతికలరా? ఉత్తరం రాస్తానని చెప్పానుగా. రే, రాత్రంతా కూర్చుని చేసిందిరా, నువ్వు తిని ఎలా ఉన్నాయో. కింద ఆయనతో మాట్లాడతాను మాట్లాడతాను, నీ మార్కుల గురించి ఏమీ సమస్య రాదు. నేను బస్టాండ్ వరకు తీసుకెళ్తాను. అయితే నీ వెళదాం. ఉత్తరం ఏమండి మాణిక్యం గారండి, తమరు ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తానండి. చెప్పండి. ఇందాక సత్యబాబు మా అబ్బాయి అని చెప్పాను కదండి, అది ఉత్తుదేనండి. నాకు పుట్టాడని చెప్పాను కదండి, అది కూడా ఉత్తుదేనండి. మా ఆవిడికి పుట్టాడన్నాను కదండి, అది కూడా ఉత్తుదేనండి. ఊరికే ఆయన పెంచి పెద్ద చేశారు అంతేనండి, ఆడికి నాకేం సంబంధం లేదండి, ఆడు నా కొడుకు కాదండి. ఇది మాత్రం నిజం అండి, వస్తానండి. అంకుల్, ఏమిటిది? చూడు బాబు, రోజుకి 4 కార్లు ట్రైల్ వేసినా అందులో ఎవరికీ నష్టం లేదు, కానీ ఆడపిల్లల్ని ట్రైల్ వేస్తే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయకు, వెళ్ళు. అంకుల్, వెళుతూ ఆయన మీకు చెప్పారుగా? వస్తా వస్తా ఒకటి చెప్పాడు, పోతా పోతా ఒకటి చెప్పాడు, పైన ఒకటి చెప్పాడు, అన్నీ విన్నాను. నేను వెధవని కాదు బాబు. అంటే ఆయన చెప్పిందే నిజం, నేను చెప్పిందంత అబద్ధం అంటారా? ఇంకా ఎందుకు బాబు దబాయించాలని చూస్తావు? యాక్సిడెంట్ అయి పెయింట్ వేసిన బండిని తీసుకొస్తే చూడగానే చెప్పలేకపోవచ్చు, కానీ తోల్తే దాన్ని బతికేమిటో నేను చెప్పగలను. నీరంగు బయటపడింది, ఇక దయచేయి. అది కాదు నేను చెప్పాను.